ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు తల్లి కొడుకులు మృతి చెందగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది కొన ఊపిరితో కొట్టి మిట్టాడుతోంది ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది తాడేపల్లిగూడెం శేషమహల్ ప్రాంతానికి చెందిన గుత్తి శివ ఆంజనేయులు మార్కెట్లో వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు అతనికి భార్య సత్యప్రభ కొడుకు త్రిభువన్ కుమార్తె అమృత ఉన్నారు కుమారుడు ఇంటర్ కుమార్తె పదో తరగతి పూర్తి చేశారు ఏం జరిగిందో తెలియదు వీరు ముగ్గురు రైల్వే స్టేషన్ సమీపంలోని నిడదవోలు వెళ్లే వైపు ఒక ఫ్లైఓవర్ కిందకు చేరుకున్నారు ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ పైకి వెళ్లారు ఆ క్రమంలో త్రిభువన్ ముందుగా గుర్తు తెలియని రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇది చూసిన తల్లి కూతురు సత్యప్రభ అమృత విశాఖ వైపు వెళుతున్న తిరుమల ఎక్స్ప్రెస్కి ఎదురుగా వెళ్లడంతో అది వీరిని వేగంగా ఢీకొట్టింది పట్టాలపై వీరిని చూసిన రైలు డ్రైవర్ హారన్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది సత్యప్రభ అక్కడికక్కడే మృతి చెందగా అమృత తీవ్ర గాయాలతో కొట్టిమిట్టాడుతోంది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అమృతను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు